ముఖ్యాంశాలు చర్చించేటందుకు ఇద్దరు గెస్టులు మనతో ఉన్నారు. శంకర్ నాయక్ గారు కాంగ్రెస్ నుంచి డిసిసి ప్రెసిడెంట్ గా చేసిన వారు. వెల్కమ్ సార్, వెల్కమ్ టు ది షో. ప్రెసిడెంట్ 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 డిసిసి నల్గొండ. యా శోభ గారు బీజేపీ ఎక్స్ ఎమ్మెల్యే, వెల్కమ్ టు ది షో మేడం. హలో మేడం, వెల్కమ్ టు ది షో. శోభ గారు శంకర్ గారు, శోభ గారు, ఇప్పుడు మనం ఈ ముఖ్యాంశాలు గిట్ల మనం తీసుకుంటే కొత్త పార్టీ తెలంగాణలో అవసరమా? దీన్ని ప్రోత్సహిస్తుంది ఎవరు? ఎక్కడో లేని లొల్లి మన తెలంగాణకు అవసరమా? దీన్ని వెనుక ఉండి నడిపిస్తున్నది ఎవరు? టీఆర్ఎస్ పార్టీలో ఏమన్నా అసమ్మతి బగ్గుమన్నదా? బీసీ నాయకులు, ఆనాడు ఉద్యమ నాయకులు పిస్డ్ ఆఫ్ అయిపోయి ఇవాళ ఈ చర్యకు పాల్పడుతున్నారా? కేసీఆర్ అన్న మాటలు పాటవాడినట్టు కాదు, పాన్ షాప్ నడిపినట్టు కాదు. దీనిపైన మీ వైఖరి ఏంది సార్? శంకర్ గారు, శంకర్ గారు, కొత్త పార్టీ తెలంగాణలో అవసరమా? దీన్ని ప్రోత్సహిస్తుంది ఎవరు? నమస్కారం అండి. నమస్కారం. నాకు తెలిసి కొత్త పార్టీ అనేది ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ మీద చాలా వ్యతిరేకంగా ఉన్నారు ప్రజలందరూ. టీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చలేకపోయింది. నాకు తెలిసి ప్రోత్సహించేది కేసీఆర్ ప్రోత్సహిస్తాడు కొత్త పార్టీకి. రేపు ఆయన ఆ పార్టీలో ఉన్న అసమ్మతివాదులు చాలా మందికి రాని వాళ్ళు చాలా ముందు కదా, పార్టీలో పదవులు రాని వాళ్ళు అందరికి ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చాక కొంతమంది కొత్త పార్టీకి ప్రోత్సహిస్తున్నట్టు మాకు అనిపిస్తా ఉన్నది. మా జగన్ అన్న ఉన్నాడే అని అనిపిస్తుంది. మన షర్మిల మేడం అప్పుడు మాట్లాడింది, మా జగన్ అన్న ఉన్నాడే, ఇక్కడ మా కేసీఆర్ ఉన్నాడే, కాకపోతే కొత్త పార్టీ ఎందుకు? శోభ గారు, శంకరన్న గారికి గుడ్ మార్నింగ్. మార్నింగ్ మార్నింగ్. ఇవాళ తండ్రి కొడుకులు కలిసి ఇది ఒక నాటకం ఆడతాను. కేటీఆర్ కేసీఆర్ కలిసి కల్వకుంట్లో కలిసి కొత్త డ్రామా మొదలు పెట్టింది. ఎందుకంటే మంత్రులు ఎమ్మెల్యేలు కేటీఆర్ ముఖ్యమంత్రి అంటే దాన్ని కేసీఆర్ విమర్శించలేదు, కేటీఆర్ కూడా అది కరెక్ట్ కాదు. అగ్రనాయకుడు కేసీఆర్ ముఖ్యమంత్రి ఉండగా నన్నెందుకు ముఖ్యమంత్రి కాబోయే ముఖ్యమంత్రి అంటారు అని కేటీఆర్ ఖండించలే. ఇద్దరు తోడు దొంగలు తండ్రి కొడుకులు కలిసి